తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరకొండ మండలం గాదరాడ గ్రామం నుంచి బత్తల బలరామకృష్ణ నా ధర్మపత్ని వెంకటలక్ష్మి యొక్క ఈ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను। ముఖ్యంగా తెలుగు సాంప్రదాయాలకు పుట్టినిల్లు గోదావరి జిల్లాలు। ఈ గోదావరి జిల్లాలో వివాహ కార్యక్రమాల్లో ముఖ్యమైనగా చారి అనేది ఒక తంతు ఉంటుంది। దీనికి కడుపు చల్లగా ఉండే దాన్ని చారి అంటారని చెప్పి మన తెలుగు సాంప్రదాయాలు చెప్తున్నాయి। దాని ప్రకారం మా యొక్క జ్యేష్ఠ పుత్రికని జ్ఞానం వాస్తవిలు తోట రాజు గారికి ఏకైక కుమారుడు పవన్ కుమార్ గారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది గత మే నెలలో। వివాహం ఘనంగా చేయలేకపోయాం కరోనా ఆంక్షల వల్ల। దాని నిమిత్తం ఈ ఆషాఢంలో ఆషాఢం సారి కావాలని బట్టి పంపించాము। మీ యొక్క పాత్రికేయులు అదే విధంగా ప్రింట్ మీడియా వారు ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కూడా బాగా దాన్ని కవర్ చేసి మన సాంప్రదాయాలు ఈ విధంగా ఉంటాయని యావత్ భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అందరికీ తెలిసే విధంగా మీరు తెలియజేశారు। దానికి రెట్టింపుగా ఇప్పుడు శ్రావణం కావాలని చెప్పి కొత్తగా అల్లుళ్ళు అత్తవారి ఇంటికి వస్తారు। దాని సందర్భంగా మా వియ్యంకులు ఈరోజు ఒక 10 టన్నుల స్వీటు అరటిగెలలో ఒక 100 అరటిగెలలో అదేవిధంగా అన్ని రకాల ఫ్రూట్స్ కలిసి 2 వ్యాన్లు పంపించారు। ఇవంతా ఈ గ్రామస్తులందరికీ ఈ చారి పంచిపెట్టడం జరుగుతుంది। ఈ సాంప్రదాయాలని కాపాడాలి అనే ఉద్దేశంతోనే సాంప్రదాయాలు ఈ విధంగా ఉంటాయని పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలు మనం ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయమైనప్పటికీ కూడా దీన్ని సాంప్రదాయాలు కాపాడడం కోసం ఈ చారి కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు। ఈరోజు చారి వచ్చింది మా మిత్రులకు బంధువులకు స్నేహితులకు అందరికీ ఈ చారి ఇప్పుడు పంచిపెట్టడం జరుగుతుంది।